కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం గాంధీ గారి ఆత్మకథలో ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అన్న దానిలో మనం రెండవ అధ్యాయంలో పదిహేనవ ప్రకరణ నేను పడ్డ మా ధన అంటూ ఆయన ఏం చెప్పబోతున్నారో చూద్దాం నిన్నటి వరకు ఆయన ఏ విధంగా అబ్దుల్లా సేట్ గారు అలాగే తయాబ్ సేట్ కి మధ్య రాజీ కుదిర్చారు అన్నది మనం తెలుసుకున్నాం ఈరోజు దాని తర్వాత కూడా ఆయన ఎందుకు మదన పడుతున్నారట మరి ఎందుకు మదన పడుతున్నారు ఈ విషయం కూడా తెలుసుకుందాం క్రైస్తవ మిత్రుల వల్ల నాకు కలిగిన అనుభవాలను వివరిస్తాను బేకర్ గారికి నా భవిష్యత్తును గురించి ఆదృత ఎక్కువైంది ఆయన నన్ను వెల్లింగ్టన్ పట్టణంలో జరిగిన సభకు తీసుకెళ్లారు ప్రొటెస్టెంట్ తెగవారు ధర్మ ప్రబోధానికి ఆత్మ పరిశుద్ధికి కొన్ని సంవత్సరాలకు ఒక పర్యాపితి సమ్మేళనాలు జరుపుతూ ఉంటారట ఇవి ధర్మ పునరుద్ధరణకు ధర్మ పునఃప్రతిష్ఠకు నిర్దేశించబడిన సమ్మేళనాలు దానికి అధ్యక్షుడు రివర్ అండ్ ఆండ్రుమురే ఆయన ఆ పట్టణంలో ప్రధాన మతాచారుడు ప్రఖ్యాతికి చెందిన వ్యక్తి ఆ సమ్మేళనంలో జరిగిన మతప్రబోధం అచ్చటికి వచ్చేవారి మహోత్సాహం దాని పవిత్రత మొదలగు వాటిని చూసి నేను యేసు మతంలో తప్పక కలిసిపోతానని బేకర్ గారు భావించారు బేకర్ గారికి ప్రార్థనా బలమే మహాబలం ప్రార్థన పైన ఆయనకు అమిత విశ్వాసం హృదయపూర్తిగా చేయబడే ప్రార్థనను భగవంతుడు తప్పక వింటాడని ఆయన విశ్వాసం ఐహిక సంబంధమైన కోరికలు కూడా ప్రార్థన వల్ల నెరవేరిపోతాయని నమ్మే బ్రిస్టల్ నివాసి జార్జ్ ముల్లర్ వంటి వారిని ఆయన ప్రమాణంగా తీసుకున్నారు ప్రార్థన మహిమ గురించి ఆయన చెప్తూ ఉంటే నేను భావంతో వినేవాణ్ణి అంతరాత్మ గనుక ప్రబోధిస్తే నేను తప్పక ఏసుమతంలో చేరుతానని అట్టి స్థితిలో ప్రపంచమందలి ఏ శక్తి నన్ను ఆపలేదని బేకర్ గారికి చెప్పాను ఈ విధమైన వాగ్దానం చేయడకు నేను సందేహించలేదు అప్పటికి నేను అంతరాత్మ ప్రబోధం ప్రకారం నడుచుకోవడం ప్రారంభించేశాను అంతరాత్మ చెప్పిన రీతిగా నడుచుకోవడం అంటే నాకు ఆనందంగా ఉండేది వాస్తవానికి విరుద్ధాచరణ కష్టదాయకం దుఃఖప్రదం కూడా మేము వెల్లింగ్టన్ పట్టణం వెళ్ళాం నా వంటి నల్లవాడిని వెంట పెట్టుకుని వెళ్లడం వల్ల బేకర్ గారికి చాలా కష్టాలు కలిగాయి దారిలో ఆయనకు ఎన్నో ఇబ్బందులు కలిగాయి మధ్యలో ఆదివారం వచ్చినందున మా ప్రయాణం ఆగిపోయింది బేకర్ గారు వారి బృందంలో వారు ఆదివారం నాడు ప్రయాణం చేయరు మేము ఒక స్టేషన్లో ఆగాం అక్కడ హోటల్ యజమాని ప్రతివాదాలు జరిగిన తర్వాత నాకు భోజనం పెట్టేందుకు అంగీకరించాడు అయితే భోజనశాలలో అందరి సరసన కూర్చునేందుకు అతడు అంగీకరించలేదు బేకర్ గారు సామాన్యంగా మెత్తబడే రకం కాదు హోటల్కు వచ్చే అతిథుల హక్కుల గురించి ఆయన నిలదీశాడు బేకర్ గారికి కలిగిన కష్టం నాకు బోధపడింది వెల్లింగ్టన్ పట్టణంలో కూడా నేను బేకర్ గారితోనే ఉన్నాను నా వల్ల తాను పడుతున్న కష్టాలు నాకు తెలియకుండా ఉంచాలని ఆయన తపన కానీ నాకు అన్ని తెలుస్తూనే ఉన్నాయి ఈ సభల్లో పాల్గొన్న క్రైస్తవులందరూ చాలా శ్రద్ధాళువు వారి భక్తి నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది నేను రివరెండ్ మురే గారి దర్శనం చేసుకున్నాను అక్కడ చాలామంది నా కోసం భగవంతుణ్ణి ప్రార్థించడం చూశాను వారి భజనలు కొన్ని మధురాతి మధురంగా ఉన్నాయి వెల్లింగ్టన్ సభ మూడు రోజుల పాటు జరిగింది అక్కడికి వచ్చిన వారికి మత విశ్వాసం చాలా ఉందని నేను గమనించాను కానీ అంత మాత్రాన నా మత విశ్వాసాన్ని నేను ఎందుకు పరిచ్ఛేదించాలి ఏసు మతంలో కలియకపోతే స్వర్గంగా ముక్తి కానీ కలగవు అని అనడం దాన్ని నమ్మడం సరికాదు క్రైస్తవ మిత్రులకు నేను ఈ విషయం చెప్పేసరికి వారి ప్రాణాలు ఎగిరిపోయినంత పని అయింది కానీ అందుకు నేనేం చేయగలను నా కష్టాలు ఇంకా పెరిగాయి జీసస్ దేవుని ఏకైక పుత్రుని అని అనడం వారిని నమ్మిన వారికి అమృతత్వం కలుగుతుంది అని అనడం నా విశ్వాసానికి మించిన మాటలవి నిజానికి దేవునికి పుత్రులే కనుక ఉంటే మనమంతా ఆయన పుత్రులమే కదా జీసస్ భగవత్సముడు కానీ లేక సాక్షాత్తు భగవంతుడే అయితే మనమంతా భగవత్సలమే లేక భగవంతులమే కదా జీసస్ తన మృతి చేత మరియు తన రక్తం చేత జగత్తునందలి పాపాలను కడిగి వేశాడనే వాక్యాలు అర్థం నాకు బాధపడలేదు వ్యంగ్యార్థం కొంత సత్యం కావచ్చు క్రైస్తవ మత ప్రకారం మనుషుడికే ఆత్మ ఉంటుంది జంతువులకు మొదలగు వాటికి ఆత్మ ఉంటుంది వాటికి చావుతో సరి ఈ విషయం నాకు అసలు నచ్చలేదు జీసస్ త్యాగి మహాత్ముడు మహాగురువు అంగీకరిస్తాను కానీ అతడు ఒక అద్వితీయ పురుషుడు కాడు శిలువుపై ఆయన మృతి ప్రపంచానికి ఒక మహా దృష్టాంతం కానీ ఆయన మృతి ఎందు ఏదో రహస్యం లేక చమత్కారము లేక ప్రభావం ఉన్నదని చెప్తే నా హృదయం అంగీకరించలేదు ఇతరులు ఏజాలిన ఏ మహాప్రసాదము క్రైస్తవుల పవిత్ర జీవితాలు నాకు ప్రసాదించలేదు ఇతర ధర్మాల్లో కూడా నాకు క్రైస్తవ సంస్కారాలు కనబడ్డాయి సిద్ధాంత దృష్టితోటి పరిశీలిస్తే యేసు సిద్ధాంతాల్లో అలౌకికత నాకు కనబడలేదు త్యాగంలో హిందువులు క్రైస్తవులను ఎన్నో రెట్లు మించిపోతారని నాకు విశ్వాసం కలిగింది క్రైస్తవ మతమే సంపూర్ణమని ఇతర మతాల కంటే శ్రేష్టమైనదని నాకు నమ్మకం కలగనే కలగలేదు సమయం దొరికినప్పుడల్లా క్రైస్తవ మిత్రులకు నా హృదయంలో సాగిన ఈ మదన గురించి వివరించాను వారిచ్చిన సమాధానాలను నాకు సంతోషాన్ని కలిగించలేదు ఈ విధంగా క్రైస్తవ మతం శ్రేష్టమైనదని నేను నమ్మకపోయినా హిందూ మతం శ్రేష్టమైనది అని కూడా నాకు నమ్మకం కలగలేదు హిందూ మతంలో కొన్ని దోషాలు నా కళ్ళకు కనబడ్డసాగాయి అస్పృశ్యత ఇది హిందూ మతంలో ఒక భాగం అయితే అది జీర్ణమైపోయిన భాగం లేక అత్యాధునిక దురాచారం ఇన్ని వర్ణాలు ఇన్ని శాఖలు ఎందుకో నాకు ఎప్పటికీ బోధపడలేదు వేదాలు అపోరుషేయాలు అయితే బైబులు కురాన్లు అపౌరుషాలు కావా క్రైస్తవ మిత్రులు నన్ను యేసు మతంలో కలపాలని ఎలా ప్రయత్నించారో అలాగే మహమ్మదీలు తమ మతంలో కలుపుకునేందుకు ప్రయత్నం చేశారు అబ్దుల్లా సేట్ మాటిమాటికి ఇస్లాం మత గ్రంథాలు చదవమని మరీ మరీ చెప్తూ ఉండేవాడు ఆయన ఎప్పుడూ ఇస్లాం మత ప్రాశస్తాన్ని గురించి చెప్తూ ఉంటాడు ఈ విషయాలన్నీ కవి రాయచంద్ భాయి గారికి జాబు ద్వారా తెలియజేశాను భారతదేశం అందున్న ఇతర విద్వాంసులకు కూడాను జాబులు రాశాను సమాధానాలు కూడా చాలా వచ్చాయి రాయచంద్ భాయి రాసిన జాబు నాకు కొంత సంతృప్తిని కలగజేసింది ఇంకా లోతుగా హిందూ మతాన్ని తెలుసుకో అంటూ ఆయన రాశారు పక్షపాతం మాని పరిశీలిస్తే హిందూ మత సిద్ధాంతాలు ఎందున్న సూక్ష్మత గాంభీర్యము ఆత్మ వివేకము దయా ధర్మ నిర్ణయం వంటి విశేషాలు ఇతర మతాల్లో మనకి కనబడవు అంటూ కూడాను ఆయన రాశారు సెల్ గారి కురాన్ అనువాదాన్ని చదివాను మరికొన్ని ఇస్లాం మత గ్రంథాలు కూడా సంపాదించాను ఇంగ్లాండ్ నందలి క్రైస్తవ మిత్రులకు ఉత్తరాలు రాయసాగాను ఆ మిత్రుల్లో ఒకరు నాకు ఎడ్వర్డ్ మేంటు గారిని పరిచయం చేశారు వారితోటి ఉత్తర ప్రత్యుత్తరాలు ప్రారంభించాను అన్నా కింగ్స్ఫోర్డ్ గారును తాను కలిసి రాసిన ది పర్ఫెక్ట్ వే అన్న గ్రంథం నాకు పంపించారు అప్పుడు ప్రచారంలో ఉన్న క్రైస్తవ మత ఖండనలో ఆ గ్రంథంలో ఉందన్నమాట మేటిడ్ గారు ది న్యూ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ బైబిల్ అన్న గ్రంథం హిందూ మత విధానంలో ఉంది టాల్స్టాయ్ గారు ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ అన్న గ్రంథం నన్ను ముగ్ధుణ్ణి చేసింది ఆ గ్రంథం నా మనస్సులో అయిపోయింది అందులో స్వతంత్ర యోచన విధానం ప్రౌఢ విధానం శుద్ధ సత్యం వీటన్నిటి బట్టి పరిశీలించి చూస్తే ఈ గ్రంథం ఎదుట కోడ్స్ గారిచ్చిన గ్రంథాలి శుష్క దండుగేనని అనిపించింది నాకు ఆ గ్రంథ పఠనం వల్ల నేను క్రైస్తవ మిత్రులన్నడూ ఊహించింది దారిలో పడ్డాను మేటిన్ గారు ఉత్తర ప్రత్యుత్తరాలు చాలా కాలం నడిచాయి శాశ్వతంగా కన్ను మూయినంత వరకు రాయచంద్రబాయ్ గారికి నాకు ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతూనే ఉన్నాయి వారు పంపిన గ్రంథాలు చదివాను వాటిలో పంచీకరణము మణిరత్నమాల యోగ వాసిష్టం నందలి ముముక్షు ప్రకరణము హరిభద్ర సూరి విరచిత షడ్దర్శన ఉచ్చయము మొదలవు గ్రంథాలు పేర్కొనదగ్గి నేను నా క్రైస్తవ మిత్రులు ఊహించని దారిన పడినప్పటికీ వారి సాంగత్యం వల్ల నా కలిగిన ధర్మ జిజ్ఞాస అధికం అందుకు నేను వారికి రుణపడి ఉండగలను చెప్పగలను వారి పరిచయం నాకు సదా గుర్తుంటుంది మధురము పవిత్రము అయినట్టి ఇట్టి స్నేహబంధాలు క్రమంగా పెరుగుతున్నాయే కానీ తరగలేదు అంటూ ఈ ప్రకరణను ముగించారు గాంధీ గారు మళ్ళీ మనం ఆయన రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు అంటూ ప్రకరణతోటి మొదలు పెట్టబోతున్నారు నిజమే మరి రేపు ఏం జరుగుతుందో మనకి ఎలా తెలుస్తుంది మనం కూడా రేపటి ఎపిసోడ్లో మళ్ళీ జాయిన్ అయ్యి రేపు ఏం జరుగుతుంది అని అనుకుంటున్నారో అది తెలుసుకుందాం అంతవరకు సార్